नमस्ते वेलकम टू तेलुगु बाबू टीवी प्रसाद मनतो पाटु कांग्रेस पार्टी सीनियर नायक वरंगल माजी एंपी सिरिसिल्ल राजय्य गारु सर निन्न रेवंत रेड्डी व्याख्यलकु इवाल बीआरएस नायकत्वंलो एमएलसी कविता विद्युत भवन वद्द दीक्ष चेशारु धर्ना चेशारु सर इदि प्रजल दृष्टिनि मरलिंचेटुवंटि गोप्प नाटकं కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈయన రాకముందే మేము ఫ్రీ కరెంట్ ఇస్తామనేటువంటి ప్లాన్ చేసి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫ్రీ కరెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత దీన్ని కంటిన్యూ చేసిన తప్ప ఈయన గొప్పతనం ఏమీ లేదు. అనవసరంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజల దృష్టిని మరల్చి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి విపరీతమైనటువంటి ఆదరణ దొరుకుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ పునర్జీవించబడతా ఉంది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకువెళ్తా ఉంది. ఇది తట్టుకోలేని పరిస్థితిలో ఈ యొక్క దృష్టిని మరలించేటువంటి ఒక చిత్రాంగి వేషం అనేటువంటి మాట సందర్భంగా చేస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పథకాలపై కుట్ర చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మంత్రులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నిజమేనా, కుట్ర పన్నుతున్నారా? కుట్ర పన్నవలసిన అవసరమే లేదు. ఆయన ఏదన్నా పథకం పెట్టిండు, ఒక చట్టం తెచ్చిండు అడగండి. ఒట్టి పథకాలు ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పథకాలు కావాలన్నా చట్టాలు కావాలన్నా ఆయనకేమన్నా జ్ఞానము ఆలోచన శక్తి అనుకుంటే ప్రజలను బలోపేతం చేసుకోవడానికి చట్టాలను తెచ్చి బలోపేతం చేయాలి, కానీ పథకాలు పెట్టి బిస్కెట్లు వేసి ప్రజలను ఓట్లను కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రెండవది, శాంతడంత లిస్ట్ ఉన్నది చెప్పి చెప్పి నోరెరిగిపోయింది. ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేని వాడు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వెళ్ళి ఓటు అడుగుతాడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు మేమేమో 24 అవర్స్ కరెంట్ ఇస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటలు ఇస్తుందని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తున్నాయి. మేమే మొదలు 24 గంటలు ఇచ్చామే కరెంటు? నువ్వు పుట్టకముందు, నువ్వు ప్రభుత్వం రాకముందు మేము 24 గంటలు కరెంట్ ఇచ్చి ఫ్రీ కరెంట్ అని చెప్పింది మేము. దాన్ని అమలు చేస్తున్నది నువ్వు, అంతే తప్ప ఇది నీకు ఇదేం కాదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మౌన దీక్ష చేస్తూ ఉన్నాం. ఎందువలన అంటే రాహుల్ గాంధీ గారిని చట్టసభ నుంచి బయటికి తీసివేయటం, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూను చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, రద్దు అంచున ఉంది, ప్రజాస్వామ్యం ఖూను చేయబడతా ఉంది, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఉన్నాడు, రాహుల్ గాంధీ గారిని వెనకడ పప్పు అన్నాడు, ఇప్పుడు నిప్పయిండని ఈ భారత్ జోడో యాత్ర చూసిన తర్వాత తట్టుకోలేక ఆదరణ చూడలేక ఆయన గనక పార్లమెంట్లో ఉంటే జవాబు చెప్పలేని దీనస్థితికి నెట్టబడుతుంది బీజేపీ పార్టీ అని ఆయన తీసివేయటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నటికైనా ఇది సంక్షేమ ప్రభుత్వం, ఈ సంక్షేమ ప్రభుత్వం ప్రజల వైపున ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాజ్యాంగాన్ని రాసించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాజ్యాంగానికి పట్టెదారైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం కూని అవుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనేటువంటి ఏకైక ఉద్యమం చొప్పున జాతీయ జెండా పట్టుకొని భారత్ జోడో యాత్రను చేపట్టి ఈరోజు భారతదేశం అంతా ఐక్యం చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో ఉండకుండా చూసేటువంటి దుర్మార్గమైన దుష్ట ఆలోచన చేసి ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇది సరి అనేది కాదు. నేను ఇందాక కూడా చెప్పినాను, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలలో న్యాయ వ్యవస్థ వస్తుంది, ఎలక్షన్ వ్యవస్థ వస్తుంది, గవర్నర్ వ్యవస్థ వస్తుంది, ప్రెసిడెన్షియల్ వ్యవస్థ వస్తుంది, పార్లమెంటరీ వ్యవస్థ వస్తుంది. వీటన్నిటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నాం దురుద్దేశపూర్వకంగా. రేపు రానున్న కాలంలో రాజ్యాంగం రద్దయి మనువాద రాజ్యాంగం వచ్చే ప్రమాదం కనబడుతూ ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఊర్లలో మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, ఏం చెప్తారు? అదే చెప్తా ఉన్నాను కదా, వాళ్ళకి ఏం దోయక కోతి కళ్ళు తాగినట్టు విచ్చల విడిగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇది ప్రజల దృష్టిని మరలించి దీంతో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇది ప్రజలు నమ్మరు. ఆయన సరాసరి హనుమాన్ విగ్రహాన్ని తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకొని తిరిగినా కానీ ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని నమ్మరు. ఎందుకంటే టీఆర్ఎస్ అన్న పార్టీని తీసుకుపోయి బీఆర్ఎస్లో కలిపిన తర్వాత ఇవాళ టీఆర్ఎస్ ఉనికి కోల్పోయింది, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఇలా తెలంగాణ వాదులందరూ, మేధావులు, విజ్ఞులు, యువకులు, మహిళలు, రైతులు అందరూ ఏకముక్తంగా
బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అది తట్టుకోలేక ఈ పరిస్థితి క్రియేట్ చేసిన అన్నట్టు మనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్